ఇంకా తర్వాత కీర్తి, కీర్తి కృతి 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 శెట్టి ఫెంటాస్టిక్. కృతి శెట్టి, వాట్ ఎ పెర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ యూ గ్రాబ్ ద షో, యూ స్టీల్ ద షో వెన్ యూ ఆర్ టాకింగ్ విత్ యువర్ ఫాదర్. దిస్ ఫెంటాస్టిక్. అగైన్ డోంట్ ఆస్క్ మీ టు టెల్ ద సీన్. ఇట్స్ ఫెంటాస్టిక్. చాలా చాలా అద్భుతంగా చేసింది. ఎన్నో రకాల ఎమోషన్స్ని అమ్మాయి చూపించింది. ఈ అమ్మాయి ఎన్నో సినిమా ఏమిటి అడిగాను నేను. కొంచెం మొట్టమొదటి సినిమా, ఫస్ట్ టైం, ఫస్ట్ పిక్చర్, డెబ్యూ పిక్చర్లో ఇంత బాగా చేసిందంటే కనుక వావ్, ఈ అమ్మాయికి ఎంతో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నాను. ఆల్రెడీ ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండు మూడు సినిమాలు చేసేస్తుందంటే వావ్. అందుకని నిర్మాతలు మీ అందరు చెప్తున్నాను, ఎవరైనా సరే తొందరపడి అమ్మాయిని బుక్ చేసుకోండి, తర్వాత దొరకదు అమ్మాయి. షీ విల్ బికమ్ సూన్ ఎ సూపర్ స్టార్. సో మోస్ట్ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ అమ్మ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అండ్ అలాగే సాయి చంద్ లేడు ఇక్కడ ఈరోజు రావాల్సింది, చాలా బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్కరి సినిమాలో చాలా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఆర్టిస్ట్ పరంగా. ఇక వైష్ణవ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మా ఫ్యామిలీకి, నాకు, మా అందరికీ గర్వ కారణం. అంత బాగా పెర్ఫామ్ చేశాడు. అంత బాగా పెర్ఫామ్ చేయటానికి అఫ్ కోర్స్ నాకు తెలుసు బుచ్చి ప్రధానమైన కారణం. అతను ఏం కావాలో వచ్చిందాక వదలడు. వాళ్ళ గురువు గారు శిష్యుడు కదా, వాళ్ళు ఎంత కాంప్రమైజ్ కానే కారు. ఇంకా కావాలి, ఇంకా చేయాలి, అలా చేయాలి, ఏ ఎలా చేయాలంటూ మొత్తం మీద యాక్టింగ్ని పిండేస్తారు. వాళ్ళకి కావాల్సిన రాబట్టుకుంటారు. ఆ రకంగా తను చేసినటువంటి ప్రయత్నానికి పరిశ్రమకి ఒక మంచి నటుడిని మా ఫ్యామిలీ నుంచి వచ్చేలా చేశాడు. కాబట్టి బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్తూ అండ్ వైష్ణవ్కి నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. ప్లీజ్ బుచ్చి, యూఆర్ గ్రేట్, యూఆర్ గ్రేట్ వర్క్. అండ్ వైష్ణవ్ని ఫస్ట్ టైము నాకు ఒక సినిమాలో ఒక బాల నటుడు కావాల్సి వచ్చింది. అప్పటికే తను కళ్యాణ్ సినిమా జానీలో చిన్న క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్లో వీల్ చైర్ మీద వెజిటబుల్ అయిపోయి ఎలాంటి పలుకు లేకుండా కోమా లాంటి స్టేజ్లో ఉన్న ఒక పెద్ద క్యారెక్టర్ ఉండింది హిందీ సినిమాలో. నేను దాన్ని ఎందుకు చిన్నపిల్లలు అని చేయకూడదు, అప్పట్లో చిన్నపిల్లలతో సినిమా చేస్తే చిన్నపిల్లల అభిమానం ఎక్కువ వస్తుంది అనేది ఒక దీంతో అనగానే ఎందుకు చేయొచ్చు అని జయంత్ పరంజీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చిన్నపిల్లవాడు ఎవరు ఉంటారు అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ ఉండాలి, బేలతనం కనిపించాలి, అలా చూస్తూ ఉండాలి. ఎవరైతే ఉంటారంటే మా ఇంట్లో నాకు విష్ణు తప్ప ఎవరు కనపడలేదు, వైష్ణవు తప్ప ఎవరు కనపడలేదు. వైష్ణవులో ఆ కళ్ళల్లో ఆ కళ ఉంటుంది. అండ్ వాడిని తీసుకుని నేను కూర్చోబెట్టి వీడు ఎలా చేస్తాడో తెలీదు, అరే నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కళ్ళతో అలా బేలగా చూస్తూ అలా చూస్తూ ఎంతసేపు ఉండగలరు, కళ్ళు హరపకూడదు అంటే ఏమో మా తెలియదు నాకు అన్నాడు. ట్రై చేద్దాం కూర్చోరని ఇంట్లో సరదాగా ఉంటూ వాడు కళ్ళ ముందు ఒక ఫ్యాన్ పెట్టి కూర్చొని చేయరా అంటే అలాగ చూశాడు హరపకూడ కళ్ళు. ఇది చాలు, క్యారెక్టర్ సూట్ అవుతారా, నీకు సినిమా చిన్న వేషం ఇస్తున్నాను నువ్వు చేయాలంటూ మీరు శంకర్ దాద్ ఎంబీబీఎస్ గుర్తుంటే కనుక ఒక క్యూట్గా ఒక కుర్రోడు వీల్ చైర్ కట్టుబడి ఉంటాడు, అది వైష్ణవ్. సో ఆ రోజే తెలిసింది వీడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి స్టార్ అవుతాడు అని. ఆ తర్వాత టైం వచ్చింది. మీ అందరి ఆశీస్సులతో, అభిమానంతో ఈ రోజున ఈ ఉప్పిన సినిమా రావటం దానికి ఎంతో అదృష్టం. నేను అదే అన్నాను, ఈ సినిమా రావటం నీ అదృష్టం, అలాంటి దర్శకుడు దొరకటం అదృష్టం, అలాంటి నిర్మాతలు రవి అండ్ నవీన్ గారు లాంటి మైత్రి బ్యానర్ నీకు లభించడం నీకు అదృష్టం రా. ఏ కొత్త వాడికి ఇంత అవకాశాలు రావు. ఒక పెద్ద డైరెక్టర్ సుకుమార్ లాంటి వ్యక్తి గైడెన్స్లో, అలాగే కథ మీద ఎంతో పట్టున్నటువంటి ఒక డైరెక్టరు, ఎంత ఖర్చునా సరే వెనుకంజ వేయినటువంటి పెద్ద సంస్థ, మైత్రి సంస్థ, రవి అండ్ నవీన్, వీళ్ళ దీంట్లో నీకు ఆ రావటం అనేది అదే చాలు రా. ఇక భవిష్యత్ ఏమిటో చెప్పక చెప్తూనే ఉందంటూ నేను చెప్పిన రకంగా చాలా అదృష్టవంతుడు వైష్ణవ్. అండ్ వైష్ణవ్, భగవంతుడు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.